నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి. 9807556789. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు మరో 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది తీజ్ హజారీ కోర్టు. ఈ ఘటనలో సాక్ష్యాలను మాయం చేశాడని పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫార్మట్ చేసిన ఫోన్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. మరోవైపు ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ తన పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు 30,000 కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గత శనివారం సీఎం నివాసం నుంచి అరెస్టు చేసిన బిభవ్ కుమార్ కు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించగా అది ఈ రోజుతో ముగిసింది. దీంతో మళ్లీ ఆయన్ని కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో నిందితుడు అవిడెన్స్లను నాశనం చేశాడని పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే బిభవ్ కుమార్ ను ముంబై నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. అరెస్టుకు ముందు తన ఐఫోన్ ఫార్మాట్ చేశాడు అనే ఆరోపణపై ఆయనను ముంబై తీసుకువెళ్లారు. బిభవ్ ఐఫోన్లోని డేటాను ముంబైలోని అజ్ఞాత వ్యక్తికో లేదంటే ఏ ఇతర ఫోన్కో ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత ఫార్మాట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బిభవ్ కుమార్ ఫోన్లు, ల్యాప్టాప్, సీసీటీవీ రికార్డింగ్స్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. దీనికి తోడు దాడికి పాల్పడినట్టు చెబుతున్న ప్రదేశానికి బిభవ్ను పోలీసులు తీసుకెళ్లి సుమారు 20 మంది వ్యక్తుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. అవసరమైతే ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసే అవకాశముందని అంటున్నారు. 8 సీసీటీవీ కెమెరాల్లోని గంటల తరబడి ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని, డీవీఆర్లను భద్రపరచాలని డిమాండ్ చేస్తూ బిభవ్ తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. మరోవైపు ఆపు రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ తన పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా అడిగితే పదవి నుంచి వైదొలిగేదానని, అలా కాకుండా దాడి చేయడంతో మనసు మార్చుకున్నానని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ఆప్ను స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించారని, ఎంపీ సీటు చాలా చిన్న విషయమన్నారామే.